దుర్గిలో బీసీ హాస్టల్ వార్డెన్ మరియదాసును పలువురు ఘనంగా సన్మానించారు. వార్డెన్ మరియదాసు పదవీ విరమణ సందర్భంగా హాస్టల్లో జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం రామకృష్ణ అధ్యక్షతన సన్మాన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఎస్డబ్ల్యూఓ సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మరియదాసు వార్డెన్గా విద్యార్థులకు చేసిన సేవలను కొనియాడారు. అనంతరం ఈ కార్యక్రమంలో రామకృష్ణ, ఎంపీపీ హెచ్ఎంలు డి మాణిక్రావు, జ్ఞానయ్య, చర్మకారుల సంఘం నాయకుడు పులిమేల నాగేశ్వరరావు, ఇన్ఛార్జ్ వార్డెన్ బి బెనహర్ బాబు విద్యార్థులు పాల్గొన్నారు. మరేదాస్ గారు గత 20 సంవత్సరాలుగా నాకు బాగా పరిచయం. ఒక మిత్రుడిగా, శ్రేయోభిలాషిగా, ఇంకా అనేక రకాలైనటువంటి విషయాల్లో కూడా, అంటే సేవా సంస్థల విషయంలో ఇంకొకరికి, అలాగే నేను ఆయనతో కలిసి లయన్స్ క్లబ్ యాక్టివిటీస్లో ఆయన లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా చేసినప్పుడు కొన్ని యాక్టివిటీస్లో నేను కూడా పాల్గొనడం జరిగింది. విద్యార్థులకి ఉచితంగా బట్టలు, దుస్తులు, యూనిఫామ్ ఇవ్వడం, ఉండేటువంటి ఉద్యోగస్తులు వేరు. మామూలు ఉద్యోగాలు మేము 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 4 గంటలకల్లా బయటకు వచ్చేస్తాం. ఇంకా మమ్మల్ని ఎవరు అడగరు. ఏ డ్యూటీ ఉన్నా ఏది ఉన్నా బయట మమ్మల్ని ఏమి అడగరు. కానీ హాస్టల్లో ఉండేటువంటి ఉద్యోగి మరి వార్న్ గారు లాంటి వాళ్ళు 24 గంటలు రాత్రి పగళ్ళు మిమ్మల్ని సొంత తల్లిదండ్రుల్లాగా చూసుకునేటువంటి మరి బాధ్యత సక్రమంగా నిర్వహించినటువంటి వ్యక్తి. నిన్నటి రోజు 1/31/2020 పదవి మన గవర్నమెంట్ జరగాలి. అయితే కార్యక్రమం పరిస్థితులు అనుకూలించుకోవాలి ఈరోజు జరుపుకోవటం జరిగింది. అయితే వార్ని గారి గురించి ఒక మాట చెప్పాలి. గత 4-5 రోజుల క్రితం పేపర్లో చూస్తే అన్ని బీసీ హాస్టల్లో వసతులు సరిగ్గా లేవని చెప్పేసి అని మనం చూసాం. కానీ మన దుర్గిలో బీసీ అయితే మాస్టర్ గారు చెప్పారు ఇందాకల ఘటనలో 2-3 సంవత్సరాల క్రితం తిరునాల సందర్భాన్ని ఒక బాబు కనిపోవడం జరిగింది. ఆ బాబు చెప్పా చేయకుండా వెళ్ళారు, ఇద్దరు వెళ్ళారు. అంటే మరి పదవి విరమణ అనేది ప్రతి ఉద్యోగి కూడా 60 సంవత్సరాలు గతంలో 58 ఉండేది. 60 సంవత్సరాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా బాధ్యతలు నిర్వహించి 60 సంవత్సరాలు రాగానే పదవి విరమణ చేయటం అనేది తప్పనిసరి. కాబట్టి అది అందరికీ అవకాశం అందరూ మరి తప్పదు. అయితే ఈ ముందుగా సభకు నమస్కారం. తోటి విద్యార్థులకు కూడా నా యొక్క ఆశీర్వాదాలు. ముఖ్యంగా మన మరిదాస్ గారి యొక్క పదవి విరమణ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సార్ యొక్క విధి నిర్వహణలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా తేడినందుకు సార్. కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అటు ఇటు లేట్ అయినా జిల్లా ఆఫీసర్లు ఏదన్నా మాట్లాడినప్పుడు కూడా ప్రతి ఒక్కదాన్ని ఆయన సహనంగా ఓర్చుకొని నిక్కవది మూమెంట్లో ఇవ్వాల్సినవన్నీ వాళ్ళకి ఇచ్చి ఆయన డిపార్ట్మెంట్లో కూడా మంచి పేరుగానే ఆయన సంపాదించాడు. అట్లాగే ఇక ఈ దుర్గి గ్రామంలో ఆయన అనేక సంవత్సరాలు పనిచేయటంతో సహజంగా వార్డెన్ పట్ల పిల్లలకి ఎక్కువ ప్రేమ ఉంటుంది. పాఠశాలలో టీచర్స్ కంటే కూడా వార్డెన్ గారిని ఎక్కువ గుర్తులో చిన్న సభగా ఏర్పాటు చేసి మరియదాస్ గారి యొక్క సాక్ష్యాన్ని వినటానికి వాళ్ళు చేసిన డ్యూటీలో మంచి పనులను బట్టి ప్రభు అనేకులు సాక్ష్యాన్ని ప్రభు చెప్పడానికి మంచి సాక్షిగా నిలబడ్డందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. పిల్లల విషయంలోనైనా ఎటువంటి లోపం లేకుండాట్లుగా మంచి నాయన తను చూడండి సార్. సార్ రామకృష్ణ సార్, మిత్రుల మధ్య మరి అలానే ఉన్న విద్యార్థులు కూడా మీరు కూడా నా ఆశీర్వదిస్తున్నాను. నేనటితో నా డ్యూటీ అయిపోయింది. ఈ రోజు నుంచి మీరు మీకు కొత్తగా వార్డెన్ గారు ఇన్ఛార్జ్గా వచ్చారు. ఆయన కూడా తన విధుల్ని సక్రమంగా నిర్వహిస్తాడు. ఇప్పటివరకు నాతో ఎలాగైతే ఉన్నారో వార్డెన్ గారితో కూడా మీరు అలానే నన్ను నడుచుకోండి. కాబట్టి మీరు అన్ని విధాలు ఆయన సహాయపడతాడు.